రెస్పెక్టెడ్ సీఎం సార్, మీకు ముందుగా జగన్నామ సంవత్సర శుభాకాంక్షలు సార్. నా పేరు జగన్నాథ రామ్మోహన్ సార్, ఎస్జిటి వైఎస్ఆర్ నగర్ నెల్లూరు రోడ్ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక పేరు మారుమోగిపోతూ ఉంది సార్. నిత్యం ప్రజల గుండెల్లో ఒక గొప్ప పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ గొప్ప పేరు ఏంటంటే జగనన్న, జగనన్న, జగనన్న సార్. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా పాఠశాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని వచ్చాను సార్. 2 సంవత్సరాల క్రితం మా పాఠశాల యొక్క స్ట్రెంగ్త్ 16 ఉండేది సార్, 16 ఉండేది సార్. మేము ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ జగనన్న అమ్మఒడి మాకు ఎంతగానో ఉపయోగపడింది సార్. దాన్ని బాగా ఫోకస్ చేశాము. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ 165 సార్, 165. ఈ విషయాన్ని మీరు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్, నిజంగా నవశకం మొదలైంది సార్. ఈ సందర్భంలో గతంలో మీరు అన్న మాటలు కొన్ని గుర్తొస్తున్నాయి. నేను ఓడిపోతే నేనొక్కనే ఓడినట్లు, నేను గెలిస్తే రాష్ట్రం మొత్తం గెలిచినట్లు. నిజమే సార్, మీ మాటలు, మీ విశ్వసనీయత అందరూ నమ్మారు సార్. మీరు గెలిచారు. ఈ రాష్ట్రాన్ని గెలిపించే క్రమంలో పేదవాణ్ణి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేర్చే క్రమంలో నిజంగా మీరు బోయలై పల్లకి మోస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సార్, ఇక్కడికి వచ్చే ముందు మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు మాట్లాడాను సార్. అమ్మా, నేను సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాను, మీ తరఫున ఏమైనా చెప్పమంటారా అని అడిగాను సార్. తల్లిదండ్రులు మొత్తం కూడా ముక్తకటంతో మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడు, ఆ చదువులయ్యే మాకెప్పటికీ సీఎంగా ఉండాలి అని చెప్పారు సార్. విద్యార్థుల్లో ముఖ్యంగా ఒక పాప అయితే పి శ్రవంతి అనే పాప, మా మామయ్య గాడ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పింది సార్. నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్. సార్, వీళ్ళే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు 96.17% ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు సార్. సార్, 96.17 అనేది కేవలం అంకెలు కాదు సార్, లక్షల తల్లిదండ్రుల యొక్క కలలు సార్. అలాగే ఎంతోమంది విద్యార్థులు కొత్త రెక్కలు, ఇంగ్లీష్ రెక్కలు, కొత్త రెక్కలు తొడుక్కొని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఎంతో ఆశగా ఇది చూస్తున్నారు సార్, ఎంతో ఆశగా. సార్, ఇలాంటి కలల్ని, ఇలాంటి ఆశల్ని నెరవేర్చే ఈ సత్కార్యంలో మేము కూడా పలపంచుకుంటూ మీతో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు ఉపాధ్యాయ లోకమంతా ఎంతో బాధ్యతగా సిద్ధంగా ఉందని వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఈ అవకాశాన్ని కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగన్. అది తీసుకుంటాను. గౌరవనీయుల సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రిక. మా గ్రామం దూసి, ఆమదలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను విజయవాడలో ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ చదువుతున్నాను. జగనన్న అంటే జనం కోసం, జనం మెచ్చిన ఘనమైన జనరంజక నవరత్నాలు, నవ్య విధాన పాలన, నమ్మకానికి అమ్మల, పోషణలో నాన్నల, వీరిద్దరినీ కలిసి చెరిసగమై అచ్చమైన స్వచ్ఛమైన అన్నల, మా హృదయ స్పందనకు ప్రతిరూపమై ఆంధ్ర అభ్యున్నతియే ధ్యేయంగా, తండ్రి ఆశయాలే మీ లక్ష్యాలుగా, రాజన్న రాజ్యం అమలుగా సాగుతున్న పోరాటంలో మీరు ప్రతి ఆంధ్ర గడపను పరికించి అమ్మ, అక్క, అన్న, చెల్లి, అవ్వ, తాత, బాబాయి, పిన్ని అంటూ ఇలా బంధాలకు, అనుబంధాలను, ఆత్మీయతను, మమతానురాగాలను చేర్చి మనసారా మమ్మల్ని పలకరించి మా కష్టాలను, బాధలను, కన్నీళ్లను పంచుకొని నేనున్నానంటూ, నేనొస్తానంటూ మాకు ధైర్యాన్నిచ్చి మా సమస్యలను పరిశోధించి ఆంధ్ర ప్రగతికి మార్గం వేసే దిశగా జగనన్న, మీరు చేసిన ప్రజా సంక్షేమ యాత్ర నిజంగా జన ప్రభంజనం సృష్టించింది. నీలి శ్వేత హరితములు అపర భగీరథుడు రాజన్న మధ్యగా మిరిమిట్లు గొలిపే 3 వర్ణముల పతాకం ఆంధ్ర అంతా అల్లుకుంది. సీఎం సార్, నవరత్నాలు
पेर तो चपड़ा संक्षेम पथका आंध्र राष्ट्र प्रजल की एंत उपयोगपड़नाई अंत का मुख्य विद्यार्थुक जगन विद्या दीवन द्वारा मैं पूर्ति फी रीएंबर्समेंट पा अलगे जगन वसति दीवन द्वारा ने तल खाता जम चेयर अने चाल गोप विषय विद्य को वैद्या चाल प्राधान्य देश चरत्र ग्राम वार्ड सचिवालय नियामक सुवर्णाक्षर तो लिखनी दिश चटा विद्यार्थिनी स्त्री अंदर स्वेच्छगा सामजनों कार्यकलापाल एंतो उपयोगपड़ी నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నారు మరి ముఖ్యంగా కోవిడ్ టైం లో కూడా మా ఫ్యాకల్టీస్ తో మాకు క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ చెప్పించారు థాంక్యూ వెరీ మచ్ సర్ ఒక రోజు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు మేమిద్దరం ఆడపిల్లలం సర్ మా నాన్నగారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు నేను మగపిల్లని కనలేదని ఇంతకు ముందు బాధపడేవారు అంటే మగపిల్లలు మాత్రమే పేరెంట్స్ ని చూసుకుంటారని అపోహ ఉంది ప్రజల్లో యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఏం చేయలేకపోయానని చేసే పొజిషన్ లో లేము చావు బతుకుల్లో ఉన్న సమయంలో సకాలంలో ఆరోగ్యం అందించి ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా మేము మా నాన్నగారిని సంపాదించుకున్నాం సార్ నిజంగా ఈ రోజు మా నాన్నగారు మాతో ఉంటున్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఉన్నంత వరకు మా కుటుంబం జన్మ జన్మల రుణపడి ఉంటాం సార్ మేమే కాదు మాలాంటి ఎన్నో కుటుంబాలు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కోల్పోకుండా వాళ్ళ జీవనం హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు మా నాన్నగారికి వికలాంగుల ఫంక్షన్ కూడా వస్తుంది నేను మా నాన్నగారికి ధైర్యంగా చెప్పగలను నేను జగనన్న పాలనలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మా పేరెంట్స్ ని నేను ఉన్నంత వరకు చాలా బాగా చూసుకుంటానని అబ్బాయి కంటే ఎక్కువగా చూసుకుంటానని మాట ఇచ్చాను ఈ రోజు వరకు మా నాన్నగారు ఇప్పుడు అనట్లేదు సార్ ఖచ్చితంగా ఈ మా పెద్ద అబ్బాయి అని నన్ను చూసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత సార్ మాకు ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ప్రతి పని కూడా మాకు చాలా సులభతరం అయ్యింది సార్ నేను చాలా హెల్ప్ పొందుతున్నాను దాని వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం ఇంతకు ముందు చాలా లైన్స్ వెయిట్ చేసేసి అప్పటికి పని జరుగుతుందా లేదు అనేది కానీ ఇప్పుడు చాలా క్విక్ గా అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము యాజ్ ఏ ఎకనామిక్ స్టూడెంట్ గా నాకున్న పరిజ్ఞానం మేరకు కళాశాలల్లో అన్నిటిలో ఒకేషనల్ కోర్సెస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అటువంటివి పెట్టి ట్రైనింగ్ సెంటర్స్ అట్లాంటివి పెట్టినట్లయితే డిగ్రీ పీజీ చదువుకున్న వెంటనే విద్యార్థులు రిలీవ్ అయినప్పుడు వాళ్ళు ఎంఎస్ఎంఈలుగా మారే అవకాశం ఉంటుంది సార్ అప్పుడు సొంతంగా వాళ్ళ కంపెనీస్ పెట్టుకొని ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయొచ్చు ఆ ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ని ఇతర రాష్ట్రాలకి అలాగే ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేయొచ్చు సార్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది మన రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు సార్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి నేటి యువత చాలా ఎక్కువ ఉన్నారు సార్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము మీ అండదండలు మాకు ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు సార్ దిశ చట్టం తీసుకొచ్చారు దిశ చట్టాన్ని కళాశాలల్లో కూడా ఉమెన్ సెల్ ఎటువంటి ఎలా ఉంటుందో అలా దిశ చట్టాన్ని ప్రతి ఒక్క కళాశాలల్లో పెట్టినట్లయితే విద్యార్థినీలు అలాగే ఫీమేల్ టీచర్స్ డిస్కస్ చేసుకొని అక్కడున్న సమస్యల్ని రెట్టిఫై చేసుకొని వారికి ఒక అవగాహన ఉంటుంది సార్ ఇది పెట్టినట్లయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే జనరల్ హ్యూమన్ సైకాలజీ మాకు ఏదైనా కావాలంటే సార్ దేవుడా నాకు అది కావాలి దేవుడా నాకు ఇది కావాలని అడుగుతాం కానీ ఇక్కడ దేవుడే దిగొచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు ఇలా ఇంకెక్కడ ఉంటుంది సార్ మేము ఎంత అదృష్టవంతులు నిజంగా రాజన్నను మించి పరిపాలన చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని మేము చూస్తున్నాం సార్ వి ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ సార్ అండ్ సాటిస్ఫైడ్ ఇంకొక మాట చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే ఎక్కడ ఉంటుంది సార్ మా అన్న సీఎం గారు అని చెప్పుకునే అదృష్టం ఇంకెక్కడ ఉండే సార్ నిజంగా మాకు అన్నయ్య లేరు నేను మా చెల్లి కానీ ఖచ్చితంగా నేనే కాదు ఆంధ్ర రాష్ట్రం ఆడపడుచులంతా కూడా మా అన్న జగనన్న సీఎం అని చెప్పుకుంటున్నారు అంత అదృష్టం మాకు ఇంకా రాదు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీరిచ్చిన పథకాలని మేము యూటిలైజ్ చేసుకొని మంచిగా బాగా చదువుకొని కష్టపడి మీ ప్రభుత్వంలోనే
మినిస్టర్ గా అవ్వాలని నా కోరిక సార్ ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో మినిస్టర్ గా అవుతాను ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్ మిమ్మల్ని చూసాక మీ పాలనలో నేను కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది సార్ మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను మీరు బా సపోర్ట్ ఇస్తారు ఆ ఎనర్జీ కూడా at the same time smile sir continuous ga smile chestaru aa positive motto ap mottham chittutundi anduke bayita unna states kuda mana vaipu chustunnaru such a great sir nijanga mee mundunna memandaram kuda chaala happy ga feel avutunna alantidi meer cm ga unte undatam valana mee kinda unna prajalandaru kuda sankshemanga undalani inni rakala padakalanu chebettaru ground to earth andutundani madhya taragati kutumbamlo nunchi vachina ammayi ga nenu cheptunnan sir re poddunna memu మేము ప్రభుత్వంలో ఉద్యోగాలు చేపట్టి మాకు నమ్మకం ఉంది సార్ ఇంతకు ముందు మాకు ఏమో మేము గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చాము మేము మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలమా లేదా అని ఒక భయం అయితే ఉండేది కానీ ఇప్పుడు మాకు ఆ భయం లేదు మాకు మంచి ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి మేము వెళ్ళటమే లేట్ అనే టైప్లో మాకు అనిపిస్తుంది సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్ అండ్ నాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏం పేరు తల్లి మీ పేరు చంద్రిక సార్ ఆముదాల వలసన సార్ మీరు రాఘోలు పాదయాత్రకు వచ్చినప్పుడు మా అమ్మగారు అలాగే మా ఊరు ప్రజలంతా కూడా మిమ్మల్ని చూడటానికి వచ్చారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు వంట చేసుకోలేదు సార్ ఇంట్లో మీరున్నంత సేపు అక్కడే ఉన్నారు వాళ్ళకి అసలు ఆకలేయలేదు ఏం అనిపించలేదు అక్కడ రోడ్ ఫెసిలిటీ అంటే బస్సెస్ కూడా సరిగ్గా ఉండవు సార్ అలాంటప్పుడు నడిచి వెళ్ళి కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారు అసలు ఆ రోజు అయితే ఇంకా టూ డేస్ వరకు వాళ్ళు అదే మైండ్లో ఉన్నారు మేము సీఎం సార్ మేము జగన్ అన్నం చూసాం మేము జగన్ అన్నం చూసామని ఖచ్చితంగా సార్ మీరు రావాలి అనుకున్నారు మీరు వచ్చారు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ Honorable CM sir, respected dignitaries and everyone who present over here, a very good morning. I feel honored to be here on behalf of RJKT. I'm Lavanya, pursuing my final year BTech in RJKT in Ujjwal. 2008 lo honorable ex chief minister Dr. YS Rajshekar Reddy garu ee tripartite ni start chesaru. Ee tripartite ni start cheyadam yokka mukhya uddesham rural youth ki best future and better knowledge tho జాబ్ ఆపర్చునిటీస్ ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో వీటిని స్టార్ట్ చేశారు ఇనిషియల్ గా ఏపీలో త్రీ ట్రిప్లైటిస్ ని స్టార్ట్ చేశారు ట్రిప్లైటీ నూజ్వీట్ బాసర్ అండ్ ఇడుపులపాయ ఆయన ఆలోచన చేయడమే కాదు ఆయన తన పెద్ద మనసుతో ఇడుపులపాయకి హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ తన ఓన్ ల్యాండ్ లోంచి డొనేట్ చేశారు అండ్ టాప్ 1% ఆఫ్ ద మెరిటోరియల్ స్టూడెంట్స్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్ విల్ బి గెటింగ్ అ ఛాన్స్ టు స్టడీ అట్ RJKT ఇనిషియల్ టైంలో ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ మోడల్ని ప్రొసీజర్ని ఫాలో అయ్యేవాళ్ళు వే స్టూడెంట్ ఎంకరేజ్ టు లెర్న్ బై దెమ్ సెల్స్ విత్ ద ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అండ్ నౌ అది నెమ్మదిగా తగ్గిపోయి ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగ్లా మారిపోయింది అండ్ మళ్ళీ ఇప్పుడు లెర్నింగ్ బై టీచింగ్ వైపుకి అడుగులు వేస్తున్నాం ఒక 1 ఇయర్ నుంచి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్ ఇయర్స్లో బీటెక్లో 2+2 కరికులంని ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ 2+2 కరికులం ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం బీటెక్లోవి అండ్ ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ చేస్తాం వేర్ వీ ఎక్స్పోజ్ టు వర్క్ అండ్ వీ కెన్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వర్క్ వీ కెన్ గెట్ మోర్ జాబ్స్ బై దిస్ మూవ్ మెనీ కంపెనీస్ హ్యావ్ టర్న్డ్ అప్ టు RJKT ఒక మిడిల్ క్లాస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ MNCలో ప్లేస్ అయ్యి మంచి శాలరీస్తో ఇలా ఉన్నారంటే మా కళ మేము నెరవేర్చుకున్నామంటే దానికి కారణం మా RJKT ఈ RJKTని స్థాపించిన డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి గారికి We Triplightians, from the bottom of our hearts, we are always thankful to you, sir. Mee nannagaru okka adugu munduku vesi rural youth kosam Triplight start chesthe meer rendu adugulu vestunnanu antu first class nunchi English mediums introduce chestunnaru. Adi chaala happiest thing, sir. We hope your continuous support and contribution to RJKT will be lasting like this. Thank you so much, sir, for giving this great opportunity. Thank you. Thank you, Palli. ట్రిపులైటీస్ని ఇంకా అంత నిజంగానే ట్రిపులైటీస్ అన్నది దే షుడ్ టేక్ అ లీప్ ఫార్వర్డ్ విల్ ఫోకస్ ఆన్ దట్
A very good morning, respected CM sir, and all the dignitaries present here. My name is K. Gautam. I am studying 10th standard in JP High School, Nirmanuru. Today, I stand before you to share my views about introducing English medium in all government schools. First of all, I thank you, sir, for introducing English medium in all government schools. English is an international language. Everyone should learn it. It is the window of the world. One should learn it to win the world. English is the global language. Most of the world's information and knowledge is in English. By learning English, we can get admissions in world's best universities like Oxford, Cambridge, and Harvard. We can also enjoy good English movies and TV shows without subtitles by learning English. There is a statement in Telugu which states the importance of English. Telugu bhasha kanaka kantito poliste English bhasha kallajodu vantidi. కళ్ళజోడు వలన మన ఎలా చూపు ఎలా అయితే మెరుగ్గా కనిపిస్తుందో ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం వలన కూడా మనం జీవితంలో అలాగే మెరుగ్గా అభివృద్ధి చెందుతాం. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ వీ విల్ బికమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఇండిపెండెంట్. మా లాంటి బడుగు బలహీన వర్గాల నుండి ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వలన కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు పోటీగా జాబ్స్ సంపాదించుకోగలుగుతారు. కానీ నాకు ఒక చిన్న బాధ ఉంది సార్. అదేంటంటే నాకు ఇప్పుడు 10th అయిపోయి నేను ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మీలాంటి నేతలు కనుక ముందే వచ్చి ఉంటే నేను 6th క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకొని మరింత ఉత్తీర్ణత స్థాయికి వెళ్ళే అవకాశం ఉండేది సార్. కానీ ఈ అవకాశం మా తమ్ముళ్ళకి చెల్లెలకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశన పెట్టినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా మా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పాలిట పండగలా దిగి వచ్చారు. మా భవిష్యత్తును రంగులమయం చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. జగనన్న అమ్మ ఒడితో మాకు ఆర్థిక భరోసానిచ్చారు. బతుకు భయం పోగొట్టారు. జగనన్న గోరుముద్దతో మాకు ఆరోగ్యం ఆనందం పంచారు. నాడు నేడంటూ బడులన్నీ గుడులుగా మార్చబోతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో పెద్ద పెద్ద చదువులు చదవాలని విద్యా వసతినిచ్చే జగనన్న విద్యా దీవెన మాతో ఉంటే మేము లోకాన్నే గెలిచేస్తాం సార్. మీరు మా మేనమామగా మా పక్కనున్నంత వరకు గెలుపు మాదే. మీరు పేదవారికి అమలు చేస్తున్న పథకాలు నాకు ఎవరో కవి చెప్పిన మాటలను గుర్తుకు తెస్తున్నాయి సార్. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి మాలలు వేయటం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టేవాడు మిన్న. మా వంటి పేద విద్యార్థుల కంటినీరు తుడిచి ఆర్థిక భరోసానిచ్చి రాష్ట్రంలోని అమ్మలందరికీ అన్నదమ్ముడై మా వంటి విద్యార్థులకు మేనమామగా మా బాగోగులు చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారికి వేల వేల వందనాలు. మేము ఏది ఇష్టంగా తింటామో, మా పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలో మా మనసుతో ఆలోచించి మా కోసం సమయం కేటాయించిన తొలి ముఖ్యమంత్రి మీరే. మీరే మేము జీవితంలో గెలిచేందుకు కావాల్సిన ఇన్ని సౌకర్యాలు కల్పించినా మీరెప్పుడూ గెలవాలి, మమ్మల్ని ఎప్పుడూ గెలిపిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఐ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ముందుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఏడాది పాలనలో మీ నాయకత్వంలో విజయాల్ని అందుకున్నందుకు ప్రతి పేద కుటుంబం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు తెన్నేటి ప్రకాష్ సార్, పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సార్. మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు సార్, నాన్నగారు ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు పేద ప్రజల సంక్షేమం కోసం రెండు అడుగులు ముందుకు వేస్తానని. అట్లాగే ఇవాళ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పాఠశాలని గత ప్రభుత్వాలు ఏనాడు బాగు చేసిన ఇది లేదు సార్. కానీ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రభుత్వ పాఠశాలని ఒక 9 రకాల వసతులతో నాడు నేడు అని ప్రవేశపెట్టి 9 రకాల వసతులతో ప్రతి టాయిలెట్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని రకాల వసతులతో పేద విద్యార్థులకి అండగా మీరు నిలిచారు సార్. అట్లాగే అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా పేద ప్రజలను ఆదుకోలేదు సార్. కానీ ఏంటంటే పేద పిల్లల తల్లిదండ్రుల అందరి గురించి ఆలోచించి మీరు అమ్మ ఒడి పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు సార్. అయితే ఇప్పుడు మేము చూస్తుంది ఏంటంటే సార్, అంతకుముందు అక్షరాభ్యాసంలో అమ్మ అని రాసేవాడు సార్, కానీ ఇప్పుడు అన్న అని రాస్తున్నారు సార్. ఎందుకంటే అమ్మ జన్మనిస్తుంది సార్. అయితే నాన్నలా కాకుండా ఒక అన్నలా
ఆ బిడ్డకి ఇచ్చిన జన్మకి మీరు జీవితాన్ని ఇస్తున్నారు సార్. ఎందుకంటే పేద జీవితాల్లో ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అయితే ఆ పేద కుటుంబాలు బాగుపడతాయి అనే ఒక మొక్కవని సంకల్పంతో మీరు ఎప్పుడైతే ముందుకు అడుగు వేశారో సార్, ఆ యొక్క అడుగులకి ఎన్నో అడ్డంకులు, ఇంగ్లీషు మీడియానికి ఎన్నో అవాంతరాలు ఎదురైనా కానీ మొక్కవని సంకల్పంతో మా యొక్క పేద జీవితాలు బాగుపడే విధంగా మీరు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినందుకు మీకు మా పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రులందరి తరపు నుంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎన్ని అవాంతరాలైనా చెరగని చిరునవ్వుతో ముందుకు వెళ్ళండి సార్. మేమున్నాం మీకు అండగా, మీకు మాకు ఎంతైతే అండగా ఉన్నారో రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలంటే మీరు ఎప్పుడు ఎల్లకాలం మీరు ఆ ముఖ్యమంత్రి హోదాలని ఎల్లప్పుడూ ఉండాలి సార్. ఈ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్కి సంబంధించిన పోర్టల్ గౌరవ ముఖ్యమంత్రి గారిని లాంచ్ చేయాల్సింది కోరుతుంది. భగవాన్ భగవాన్ మైక్ మైక్ ఒకటి చెప్పి అన్నకి అన్నకి చేయండి. ప్లీజ్ గో. అందరికీ నమస్కారం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో మా పాఠశాల విద్యా కమిషన్ తాలూకా వెబ్సైట్ గురించి చెప్పారు, దాని వివరాలు కూడా ఆయనే చెప్పేశారు. అయితే దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో ప్రతి ఈ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా అంటే స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను వాళ్ళు సబ్మిట్ చేయాలి. అది మాకు ఫీ రెగ్యులేషన్కి అది ఉపయోగపడుతుంది. దానిలో వెబ్సైట్లోనే మేము వాళ్ళకి కాషన్ ఇవ్వడం జరిగింది, ఏదైనా తప్పుడు సమాచారం కానీ దానిలో ఫీడ్ చేస్తే యాక్షన్ తీసుకుంటామని, కాబట్టి చేయాలనుకుంటున్నాం. అది కాకుండా మేము మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తాం అది కరెక్ట్గా ఉందా లేదా అని. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏవైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మాకు వాళ్ళు ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు, ఎవరైనా ఎనీ స్టేక్ హోల్డర్స్ సబ్మిట్ చేయొచ్చు. ముందు ఇది ప్రోగ్రాంలో ఈ సమయం సరిపోతుందో లేదని ఇంక్లూడ్ చేయలేదు, ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించారు కాబట్టి వారిని ఈ వెబ్సైట్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అది ఆల్రెడీ మనం చెప్పేసాం, నోటిఫికేషన్ ఉంది కదా. అన్ని అన్ని ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ థ్యాంక్ యూ సార్ ఫర్ లాంచింగ్ ది పోర్టల్. ముఖ్యమంత్రి గారిని వారి యొక్క తుది పలుకులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే అన్న కాంతారావు అన్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు కాసేపటి కిందట నా మాటల్లో నిన్ను మాట్లాడుతూ ఒక వెబ్సైటు లాంచ్ చేయడం జరగాలి, వేర్ ఆల్ ది కాలేజెస్ ఆల్ ది స్కూల్స్ వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ కింద దాంట్లో వాళ్ళకున్న ఫెసిలిటీసు వాళ్ళకున్న ప్రమాణాలు వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్తో వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్గా
ఫిల్ఇన్ చేయాలి. ఆ ఫిల్ఇన్ చేసింది పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఫిల్ఇన్ చేస్తారో అవి ఆ ఫెసిలిటీస్ అక్కడ లేకపోతే ఎనీబడీ కెన్ బ్లో విజిల్ అండ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అన్న ఏదైతే వెబ్సైట్ గురించి కాసేపటి కిందట మాట్లాడాము దానికి సంబంధించి కాంతారావన్న ఈస్ ఈ ప్రైమరీ ఈ ఎడ్యుకే ఈ ఈ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు ఆయన చైర్మన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. సిమిలర్లీ ఇటువంటి వెబ్సైటే ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్లో కూడా ఇటువంటిదే సిమిలర్ థింగ్ ఆల్సో వీ విల్ బ్రింగ్ ఇన్ వేర్ అన్ని కాలేజీలు కూడా వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఏంటి అనేది వాళ్ళంతటి వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ కింద ఫిల్ఇన్ చేస్తారు. అవి పబ్లిక్ డొమైన్లో ఉంచబడతాయి. ఆ కాలేజీలకు తల్లులు ఫీజులు కట్టడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఎనీ స్టేక్ హోల్డర్ విసిల్ బ్లోవర్ కింద ఎప్పుడైనా కూడా ఆ పర్టికులర్ కాలేజీలో మీరు ఇవన్నీ రూల్స్ ప్రకారం ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయని మీరు చెప్పి మీరంతకు మీరే చెప్పారు, ఇప్పుడు ఇవన్నీ లేవు, ఇవి లేవు అని చెప్పి ఎవరైనా విజిల్ బ్లో చేయొచ్చు. విజిల్ బ్లో చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ త్వరలోనే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అటువంటి వెబ్సైటే కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు చాలామంది వచ్చినారు, ఎవ్రీబడి చాలా ప్యాషనేట్గా కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చక్కటి సలహాలు కూడా కొంతమంది అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాము. మంచి సలహాలన్నీ ఏవైతే మేము రాసుకోవడం జరిగిందో అవన్నీ కూడా ఈ జరిగే మార్పు ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఆ మార్పును కన్సిస్టెంట్గా ఆ మార్పు కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఈ మాదిరిగా పరిపాలన చేశాం, ఇప్పుడు రాబోయే సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా కూడా ఇంకా మెరుగ్గా పరిపాలన ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా అది చేయగలుగుతాను అని చెప్పి నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఓవర్ అండ్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సార్. హేమచంద్ర రెడ్డి గారు, స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయండి. కొందరు చెడుగాలిలా వస్తారు, కొందరు పరిమళ వీచికల్లా వీస్తారు, మరికొందరు ఉదయం కన్నా హృదయంలా ఆరోగ్యపు మునివేళ్లతో సూచిస్తారు. ఎవరి పాదాలు నన్ను పరిపక్వమైన నెలలో మొలకెత్తేట్టు చేస్తాయో ఆ పాదాలు నా గీతాలు అంటారో కవి మీలాంటి వారు. ఆంధ్ర యువత సారవంతమైన విద్యాలయాల్లో మొలకెత్తి గ్లోబల్ సిటిజన్స్గా ఎదగాలని పరితపిస్తున్న ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి అన్ని వేళలా అండదండలుగా ఉంటున్న మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, సురేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, పెద్దలు రామకృష్ణారెడ్డి అన్న అండ్ విద్యాశాఖ ఉన్నత అండ్ ప్రాథమిక విద్యాశాఖ అధికారులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా కండక్ట్ చేసిన చేయటానికి అహర్నిశలు ప్రయత్నించిన మన సీఎంఓ అఫీషియల్స్ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ మన ఇన్విటేషన్ని ఆహ్వానాన్ని మన్నించి ఐఐటి తిరుపతి నుంచి సత్యనారాయణ గారు అండ్ అదర్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉపేందర్ రెడ్డి గారు వీరిద్దరూ ఇచ్చేసి వారి యొక్క వాల్యుబుల్ యూనో మెసేజ్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మీ ఇద్దరికీ కూడా నా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదే కాకుండా ఇంత దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చాలామంది స్టేక్ హోల్డర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సేవా సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, టీచర్స్, మీ అందరూ కూడా మీ ఇన్పుట్స్ని అద్భుతంగా ఇచ్చి రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థని మరింత పురోగతి చెందించేదానికి మీ ఇచ్చిన సూచనల వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం కల్పించారు.
మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100888555 and 2 9100888555.